హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అప్పుడు ఆ చెమ తగ్గిన మునిరాజు భార్య గ్రసాలు తీసుకున్నాడు. ఆ కాళ్ళకున్న బాణాన్ని ఆరపాయే, కాళ్ళకున్న బాణాన్ని ఆరలేదా పాయ, కాడు పోయి కాలు కడుకున్నాడు. ఆమె నొట్టుకున్న భాషను విడిచిండు, ఉట్టికి కట్టిండు, నొట్టుకున్న భాషను ఉట్టికి కట్టి ఆమె చేతుకున్న కంకణం భార్య చేతికి కట్టిండు, చేతుకున్న కంకణం నుంచి భార్య చెలికి కట్టి ఆమె పసుపట్టల నుంచి పెట్టెల కట్టి కాషాయ వస్త్రములు కట్టుకోని కమండలం దండం కోదండం పట్టుకొని ఆమె చిన్న దారిశంపు పట్టుకొని చిన్న పంచ భుజాలు వేసుకొని ఇక బామ పోయి వస్తానా అని ఆ జమ తగ్గి మునిరాజు అడవి లోపల ఎంత వెళ్ళి పోతున్నాడు. జమ తగ్గి మునిరాజు మైలి గంగావు ఒక్క పసువన్ను నింబడి పెట్టుకొని ఆగో పచ్చని పురిమేసిన ఆట అదే అడవి ఎత్తున పడిన లోపల పచ్చని పురిమేసి ఒక్క తల్లి ఒక్క పిల్లలేగా ఆగో దూపలాగి అడవి లోపల తిరుక్కుంటా తిరుక్కుంటా వస్తాంటే అది మడుగు పెద్దని మాయబాయి ఒక్కటి మాయబాయానికి ఆ దేనులకు తెలియదు పిల్ల దేనువ తల్లి దేనువ బాయి కాడికి వచ్చిన ఆట అప్పుడు తల్లి దేనువ ఏమన్నది నా పడక బస్సు అన్నా నేను ముదిగాను పోయి కూడా కానీ బాయిలో నీళ్ళు తాగుతారా నువ్వు గడ్డ మీద ఉండు కొడక తర్వాత నువ్వు నీళ్ళు తాగేవన్నాట అప్పుడు ఆ పిల్ల దేనువ గడ్డ మీద ఉన్నది తల్లి దేనువ అని మాయబాయని తెలియక ఒక మరి ఆ బావి లోపల దిగుతున్నా అని బావి లోపలికి దిగి నీళ్ళు ఎప్పుడు తాగుతున్నదో ఆ ఓ తంత్ర పండి నీళ్ళు ఆ కిందికి వదారుందయ్యా తంత్ర పండి ఇండియా మిషన్
ఉబ్బి మట్టి దిగబడి పోయింది ఆతాలు కాలు దిగబడి పోయినాయి, ఒక్క తలకాయ మీదుకున్నది కొమ్ములే మీదుకున్నది మొత్తం ఆ ఉబ్బి లోపల దిగబడి పోయింది తల్లి దేనువా. అప్పుడు ఆ తల్లి దేవుడు చూసింది ఆ గడ్డ మీద ఉన్న పిల్ల దేనువా, మరి కరకల కరకల కండతో పెడుతున్నదాట, ఓ తల్లి నువ్వు నా కన్న ముందట నువ్వు చచ్చిపోతావా అని అమ్మా. తల్లి నేను పిల్లని ఎత్తమని గడ్డ మీద పిల్ల ఏడుతున్నది, అది బావి లోపల తల్లి దేవ ఏడుతున్నది, అంతలంతల్ని అదేతోంటి మునిరాజు చెమత అగ్ని మునిరాజు కండం కోదండ పట్టుకొని కాశా వస్త్రములు కట్టుకొని వస్తుంటే ఆ మునిరాజు కన్న చూసింది ఆ పిల్ల దేనువా. దిక్కులేని వారికి దేవుడే దిక్కన్నట్టు, తక్కిలేని వారికి సర్కారు తక్కువ అన్నట్టుగా ఆమె ఎక్కడి నుంచో తీర వచ్చిండున్నట్టు కనుక దేవి ఆమె తల్లిని కాపాడమంటే మానవుల సేవ మానవుల సేవతో సమానం, మానవుల సేవ మానవుల సేవతో సమానం అన్నారు. మనిషి పుట్టినప్పుడు మానవ జన్మ ఎత్తినప్పుడు మనిషి బడి ఏది రావు, రెండే రెండు పేర్లు వస్తాయి, ఒకటి మంచి ఒకటి చేరున్న పేర్లు వస్తాయి. మంచోళ్ళు వచ్చిపోతే పది మంది ముఖం శివరిసారిగా చూసుకొని వస్తాడు, పది రూపాయలు ఖర్చు పెట్టుకొని కొడుకు వచ్చిపోతే వాడు ఉన్నప్పుడు మంచిగా సచ్చిండు మంచిగా సచ్చిండు అని మాకేసిన ఆగ్ని కొత్త ఒక్కలో నా బిడ్డ భయపడక నీ తల్లిని ఇస్తానని ఆ గడ్డ మీద నువ్వు బిడ్డ బాయలకు పెట్టి ఉంటానని ఆకు దండం కోదండం బాయి గడ్డల మీద పెట్టి ఆగో మరి అప్పుడు ఆ జమదగ్ని మునిరాజు నడుముకున్న లింగాశయ్యో నడుముకున్న లింగాల సెల్ల ఇసి బాయిలకు దిగి ఆగో మరి ఆ తల్లిదేవుల కొమ్ములకు ఆ బాయి లోపల ఉన్నా మరి తల్లిదేవులకు రెండు కొమ్ములకు చుట్టి బాయి గడ్డలెక్కి ఆగో మరి ఆ తల్లిదేవులను ఆగో మీది గుంతలను మోపు ఎత్తున్నాడు జముడు రాదు. ఆ నడుముకున్న లింగాల పంచవంశి కొమ్ముల కట్టి మీది కూర్చున్నాను ఎప్పుడు మరి ఎప్పుడు అంటున్నాడో అంతలంతల్నే మరి అటువంటి మునిరాజుకు లగ్గం ఒక్కటైంది నాగవెల్లి జరగలేదు, నొట్టుకున్న భాషకం ఉట్టి కట్టిండు, చేయకున్న కాంకురం భార్య చేతి కట్టిండు, కాశాయవత్రుడు ఆ పెట్టలలో పెట్టిండు, కానీ నెత్తి లోపల జీలకర్ర బెల్లం అట్లనే ఉన్నదాట. నెత్తి లోపల జీలకర్ర బెల్లానికి
ఐదు బియ్యపు గింజలు అత్తుకోని ఉన్నాయట. ఆ దేవుని మీద గుర్తాన్ని గోపి ఎత్తంటే ఈ చిలుకల పిల్ల అనుకున్న ఐదు బియ్యపు గింజలు అయ్యి ఆ బావి లోపల పడుతున్నాయట. గోపి ఎత్తలారు చిలుకల పిల్ల అనుకున్న ఐదు బియ్యపు గింజలు పోయి బావి లోపల పడంగానే ఆ ఓ తలస్తు దేవతలు తలస్తను దీనించి నిలబెట్టి ఎత్తిన రాట ఆ దేవతలంతో. ఈ మునిరాజు చిలుకల పిల్ల అనుకున్నాడు బియ్యపు గింజలు బావి లోపల పడ్డాయి కాబట్టి రానున్న కాలం లోపల భూలోక నగరం పుట్టేది ఉన్నది, భూలోక నగరం పెరిగేవంతున్నది, ఉషిళ్ళ పుట్టలో నరమాను పుట్టేది ఉన్నది. ఆగో రానున్న కాలం లోపల ఈ ఐదు బియ్యపు గింజలే అలకలి పంట 60 లక్షలు కొయ్యని పట్ట కోటి పుట్టు కావాలి. ఆగో దుసవారి గంటలై పుట్టాను జీవనాన్ని గట్టింపు ఆ దేవతలంతో. అదో మీకి గుంజి గడ్డ వేసిందు అప్పుడు తన